కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి గ్రామ పాలక వర్గం కొలువుదీరింది. వైసీపీ యువజన నాయకుడు, రెండో వార్డు మెంబర్ గీసాల శ్రీనివాసరావు తల్లి మహాలక్ష్మి సర్పంచ్గా, మూడవ వార్డు మెంబర్ ముమ్మిడి వీర వెంకట సుభాష్ ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి బొబ్బిలి గోవిందరాజులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులుగా అంబట్టి జీవన్ కుమార్, గీసాల శ్రీనివాసరావు, పెంటపాటి నాగమణి, గంధం శేషరత్నం, తడాల వెంకటరత్నం, గంటా వీరబాబు, ముప్పిడి బుజ్జమ్మ, యాదాల శివకుమారి, వాసంశెట్టి దుర్గ, పెంకే లక్ష్మి, గోర్ల మేరీ ప్రసన్న, గుమ్మడి శ్రీనిబాబు, మురుకుర్తి అర్జున్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహాలక్ష్మి, వార్డు సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల వరకే పార్టీలు రాజకీయాలని, ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబ సభ్యుల వల్లే గ్రామాభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి చిత్రపటాన్ని పోదు ఇలా మీరు వేసే ముందు ఒకసారి చూడండి సార్. దండకొని వెనక మా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో మా తల్లిగారైన గీసాల మహాలక్ష్మి గారిని ఈరోజు ప్రమాణస్వీకారం, అలాగే మా మీద నమ్మకంతో ప్రజలందరూ ఏకదాటిగా వన్ సైడ్ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని ప్రజలిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు ప్రజలకి జవాబుదారిగా ఉంటాను తప్ప ఎప్పుడు నేను నాయకుడిగా గర్వపడను, ఎప్పుడు ప్రజలకి జవాబుదారిగా ఉంటాను. ఈ ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా మా ఉన్న వార్డు సభ్యుల్ని, అలాగే ఉప సర్పంచ్ గారిని అందరూ కలిపి వెళ్ళిపోయి ప్రజలతో సమయంగా ఒక గ్రామ సర్పంచ్ చేసి ఆ సంస్థ అనుకుని ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి బాటలోనే వెళ్తామని ప్రజలకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను.